ఎస్సీ ఎస్టీ వర్గీకరణ బిల్లుకు సుప్రీంకోర్టు ఆమోదం తెలపడంతో బోయిన్పల్లి మండలం అనంతపల్లిలో ఎంఆర్పీఎస్ నాయకులు లక్ష్మణ్ ఆధ్వర్యంలో మందకృష్ణ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం స్వీట్లు పంపించేశారు. వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు చాలా సంవత్సరాలుగా పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని అన్నారు. ఎస్సీ ఎస్టీ వర్గీకరణ కోసం సుదీర్ఘ కాలంగా పోరాటం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గంగాధర లక్ష్మణ్, బూర్గు ప్రవీణ్, కన్నం అనిల్ కుమార్, ఆరేపల్లి దుర్గయ్య, మాజీ సర్పంచ్ గంగాధర రాజయ్య, రాయకండి దుర్గయ్య, చంద్రగిరి పెద్దభూమయ్య, తోడేటి రాములు, గంగాధర రాజయ్య తదితరులు పాల్గొన్నారు. 1994 జూలై 7వ తారీఖున ప్రకాశం జిల్లాలో ఎంఆర్పిఎస్ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమాన్ని ప్రారంభించినటువంటి ఉద్యమ నాయకుడు గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారికి చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తూ 1994 నుండి 2024 ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు 7 న్యాయమూర్తుల బృందంచే వెలువడినటువంటి మాదిగ రిజర్వేషన్ను ఏబిసిడి వర్గీకరణ నియామకమాల్ని సుప్రీంకోర్టు తెలియపరిచినందుకు ఉద్యమ నాయకుడైనటువంటి మందకృష్ణ మాదిగ గారికి అభినందనలు తెలియజేస్తూ పాలాభిషేకం చేయడం జరిగింది. ఇన్ని చేసినటువంటి మందకృష్ణ మాదిగకు మా మాదిగ జాతి ఎంత చేసినా తక్కువనే కనుక అంబేద్కర్ అందించినటువంటి వర్గీకరణ రిజర్వేషను ఫలాలు ఏవైతే ఉన్నాయో ఇది కేవలము ఒక వర్గానికే కాదు మాదిగ ఉప కులాలు అన్నిటికీ కూడా సంయోజనకరంగా ఉంటుందని ఆ ఫలాలను అందరికీ అందుబాటులో ఉంటాయని సంయుక్తంగా పోరాడినటువంటి మందకృష్ణ మాదిగ గారికి మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము.